బాలీవుడ్ సినిమాల్లో బిజీ అవుతున్న హ్యుమా ఖురేసి ఇటీవల కాల సినిమాలో రజనీతో కలిసి నటించింది. ఈ సినిమా తెలుగులో విడుదల కావడం వలన తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ని సంపాదించుకుంది. నటన పరంగా గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఫలితంగా తెలుగు దర్శక నిర్మాతల దృష్టి హ్యుమా ఖురేషిపై పడింది. తమ సినిమాలో ఆమెను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైరా టీం ఒక కీలకమైన పాత్ర కోసం హ్యుమా ఖురేషిని సంప్రదించడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా మరో భార్య పాత్ర కోసం హ్యుమా ఖురేషిని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఆమె షూటింగ్లో జాయిన్ కానుందని అంటున్నారు. మరో కీలకమైన పాత్రలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?